నేను దాదాపుగా ఉక్రెయిన్ ఇష్యూ వచ్చినప్పుడే చెప్పాను, పెట్రోలు బంగారం ధరలు భవిష్యత్తులో పెరగబోతాయి. యుద్ధ వాతావరణం వచ్చినప్పుడల్లా ఈ సమస్య ఉంటుంది. యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు నోట్లు వీటి వాల్యూ పడిపోతుంది, ఆటోమేటిక్గా బంగారం వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. అదొక విచిత్రమైన అలవాటు అంతే. నోట్లు లేకపోయినా బంగారంతో ఏమైనా తినేస్తారా అంటే అదొక వింత అలవాటు ఉంటుంది, దాని ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు 52,000 రూపాయలకి వెళ్ళింది, 50 నుంచి 52,000 రూపాయలు ఇంకా పెరుగుతుంది అన్నటువంటి చెప్తూ ఉన్నారు. మొన్నటిదాకా 40,000 రూపాయలకి పడిపోయినటువంటి బంగారం ఒక్కసారిగా పెరుక్కుంటూ వెళ్ళింది. ఇదేంటంటే బంగారు వ్యాపారుల జిమ్మిక్ అన్నమాట. అదిగో పెరిగిపోతుంది, ఇప్పుడు తగ్గుతూ ఉన్నటువంటిది ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి సృష్టిస్తారనమాట. రష్యాను ఉక్రెయిన్ కొట్టుకుంటే ఇక్కడ బంగారం ధరలు భరించాల్సిన అవసరమే ఉంది? ఎందుకు అవసరం వస్తుంది? ప్రపంచమంతా గందరగోళం అయిపోయి అందరూ చచ్చిపోతా, అందరూ బ్రతకలేని పరిస్థితుల్లో రోడ్లెక్కిపోతున్నప్పుడు రూపాయికి వాల్యూ ఉండదు. అప్పుడు ఆ టైంలో విలువైన ఖనిజాలకు వాల్యూ ఉంటుంది. పాత రోజులలో రాజుల కాలంలో బంగారాలు వజ్రాలు అందుకు వాల్యూ ఉండేది, ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు. ఎందుకంటే ఈ రాజ్యంలో ఈ రాజుగారి నోట్లు అంటే అప్పుడు నోట్లు కాదనుకోండి, ఈ ఉండేవి కదా బిళ్ళలు అట్లాంటి, ఈ రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఇవి పక్క రాజ్యంలో చల్లవు కాబట్టి ఆ టైంలో బంగారం ఇవ్వకపోతే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి కోణం ఉండేది. ఇప్పుడైతే అట్లాంటిది ఏం కాదు కదా, ఇవాళ ఉక్రెయిన్ను రష్యా కొట్టుకుంటే ప్రపంచమంతా కలిసి తగలబడిపోద్దా ఏంటి, ఏముండదే. బట్ ఆ తరహా అప్పటిది ఒక సైకలాజికల్గా ఫీలింగ్. పెట్రోల్ తగ్గుతుంది, పెట్రోల్ పెరుగుతుంది రేట్ అంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే పెట్రోల్ సప్లై ఆగిపోతాయి కాబట్టి, సప్లై చైన్ తెగిపోతుంది కాబట్టి. బంగారానికి ఏ సప్లై చైన్ తెగుతుంది? కానీ ఇది ఒక జిమ్మిక్ నడుస్తూ ఉంటుంది అన్నమాట ప్రతిసారి కూడా.